हाय नमस्ते अंडे अंदर बोन्नारा मैं बोन्ना इपड़ाई ते नेनु बेंगलूर नुंचि गुंटूर वच्चानंडि गुंटूर वस्ते एवो स्पेषल अन्नी मा चिन्नोडिकि चेसि पेट्टालंडि मा चिन्नोडिकि मंचि भोजनं फ्रीड अंडि भोजनं फ्रीड अंटे एवैना नॉन वेज इष्टंगा तिंटाडु नेनु वस्ते खच्चितंगा चेयिंचुकुंटाडु नेनु स्पेषल एंटि अनुकुंटारा वेट नेत्रंडि पोडेल नेत्र तेच्चानु स्पेशल चूपिस्तानु सिंपल स्नैक किंद उत्तगा फ्राई चेसि पेडतानु प्लेट लेसुकोनि तिंटुंटानु उंडिद्दि दानिकि तोडु चाला आरोग्यवंतमैंदि कडुपुलो नुलु पुरुगुलतो सह एल्लिपोते दानिनि चूडंडि इंका आरोग्यं एंत उंटुंदनेदि चूपिस्तानु रंडि इदंडि मेक नेत्रु इंदुलो नेनु ओक चेंचा उप्पु वेसानंडि उप्पु वेसिन नीळ्ळु अन्नमाट ఉప్పు ఏకంగా అట్లా వేస్తే మొత్తం ఒకే సాట్ ఉంటదని నేను ఉప్పు నీళ్ళు పోస్తున్నాను ఉప్పు నీళ్ళు పోసి నేను ఆవిర్లో ఉడికిస్తా చక్కగా కేక్ లా వస్తదండి ఆల్్రెడీ వాటర్ పోసాను అండి అడుగున ఇప్పుడు నేను గిన్నె పెట్టేసాను మూత పెట్టేస్తున్నా కరెక్ట్ గా ఆవిరితో 10 నిమిషాల్లో ఉడికిపోయింది మీకు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను తర్వాత చూసారు కదా ఉడికిందా లేదనేది మనం చూసుకోవాలి కేక్ లాగేనండి ఉడికిపోయిందన్నమాట పోయా పేస్తా ఇలా ఉడికించుకుంటే మనకి వేస్ట్ ఏమీ ఎల్లదండి చక్కగా కేక్ లాగా మనం ఎలా ముక్కలు కట్ చేసుకుంటే అలా వస్తుంది సింపుల్ అయిన పద్ధతి ఇది ఇదిగోండి నేను ప్లేట్ లో తీసేసుకుంటున్నా చూసారు కదా చక్క చక్కగా ఉడికిపోయింది అన్నమాట మనకు వేస్ట్ ఏం పోదు ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం సరిపడా నేను ఒక గంటన్నర వేసాను ఇందులో మూడు పెద్దల పైలు పెద్దయి తీసుకున్నానండి ఇందులో ఈ బ్లడ్ లో ఎక్కువగా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది మనకి ఉల్లిపాయ నోటికి తగులుతున్నా కూడా బాగుండిది కదా అందుకని నేనైతే ఉల్లిపాయలు పెద్దయే మూడు తీసుకున్నా ఉల్లిపాయ కొద్దిగా దోరగా ఏగితే చాలు మరీ ఎర్రగా ఏగిపోవాలనే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక చెంచన్నర వేసుకుంటున్నా అంటే కొద్దిగా ఎక్కువ ఉంది కదా బ్లడ్ రెండిటి తెచ్చాడండి అందుకని ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి ఎందుకంటే అరుదుగా దొరుకుతుందండి మనం ముందే ఆర్డర్ పెట్టుకుంటేనే ఇస్తారు ఆట ఒకదాన్ని పోస్తే రక్తం ఒక్కరికే కదా వస్తది ఎంతమందో మటన్ తింటారు ఇది మటన్ నిత్రు కాబట్టి మనకి చాలా కొలెస్ట్రాల్ తగ్గించిద్దండి నులు పురుగులు తగ్గిపోతే పిల్లలకు కూడా చక్కగా ఫ్రై చేసి పెడితే ఎంతో ఉపయోగాలు ఉన్నాయి ఇందులో నేనైతే మా పిల్లలకి ఎప్పుడు చేసి పెడతా అందుకనే మా పిల్లలకైతే చాలా ఇష్టం నేను గుంటూరు వస్తే చేసి పెట్టినాక వాళ్ళకి ఏమేం నాన్ వెజ్లు తినాలనిపిస్తే అవి చేపించుకుంటారండి వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను చూశారు కదండి ఆ ముక్కలు నంచుకొని తింటున్నా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను ముక్కలు వేసినా కూడా వేయచ్చు కాకపోతే అప్పుడు కలవదండి ఇప్పుడైతే బాగా చక్కగా కలిసింది ఇప్పుడు నేను వెంటనే ముక్కలు వేసేస్తానండి ఏమన్నా నీరున్నా మొత్తం లాగేసిద్ది అన్నమాట ఇలా ఉడికించి వేసుకుంటే చాలా చక్కగా ముక్కలు మనకి గుండికాయ ముక్కలని పిల్లలకి చెప్తే చక్క తింటారండి అది ఒక రెండు నిమిషాలు మసాలా కలిపేసి అలా వదిలేసినాక మళ్ళీ మిగతా ఏమేమి వేయాలి అనేది నేను మొత్తం చూపిస్తాను లైన్గా అయిపోయిందండి నేను టమాటా గుజ్జు ఎందుకు వేస్తున్నాను తెలుసా టమాటా గుజ్జు వేస్తే ముక్కలు తింటుంటాయండి పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటుగా టేస్టీగా ఉంటుందని నేను టమాటా వేస్తున్నా కొందరు వేసుకోరు నేనైతే అలవాటు నాకు ఫస్ట్ నుండి ఈ టమాటా గుజ్జు మగ్గిన దాకా ఉండేస్తే సరిపోయింది టమాటా గుజ్జు వేసాను కదా కారం కూడా వేస్తున్నాను ఒక చెంచాన్నర వేస్తా కొద్ది ఘాటుగా తింటా అని చెప్పాను కదా అది లేదంటే మీరు ఒక చెంచా వేసుకోండి స
సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు ఒక అర చెంచా చేశాను కదా ఇప్పుడు ఒక చెంచా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఈ బ్లడ్ లో కూడా సాల్ట్ ఉంటుంది మనకి తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు గాని ఒకేసారి వేసుకుంటే కష్టమైపోతే అసలు తెల్లం అన్నమాట మంత పీకేసింది కదండి చక్కగా పొడి పొడిగా అయిని మనం వెండి మసాలా ఇంట్లో తయారు చేసిన వెండి మసాలా చల్లుతాం ఇదేందంటే మామూలు బజార్ మసాలా కన్నా మనం తయారు చేసిన మసాలా ఇస్తే మంచి ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటది కొత్తిమీర అట్లాగే దీనికి స్పెషల్ ఏంటంటున్నారు కరేపాకు కంపల్సరీ వేయాలండి పచ్చిగానే ఉండాలి యాగకూడదు కరేపాకు నోటికి తగులుతుంటే సూపర్ టేస్ట్ అన్నమాట రెండు నిమిషాలు ఎండి మసాలా మొత్తం కలిసినలాగా తిప్పుకొని ఫైనల్లో కొబ్బరి చల్లేసుకుంటే అయిపోయింది కొబ్బరి చల్లుకున్నా పర్లేదు చల్లుకోకపోయినా పర్లేదు ఎవరి ఇష్టం వాళ్ళది చల్లితే ఇంకొంచెం మంచిగా పిల్లలకి ఘాటు తగ్గుద్ది అనమాట పెద్దవాళ్ళకైతే ఘాటుగా ఉండాలంటే ఇలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను నా మనవాళ్ళు మనవరాలు చిన్నోళ్ళండి అందుకని కొబ్బరి చల్లుతా ఎండి మసాలా వేసి కూడా రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు కొబ్బరి పొడి చల్లుకున్నాను నేను ఎండి కొబ్బరి పొడిని మిక్సీ బట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి మగ్గాల్సిన పని లేదండి కొబ్బరి కన్నా నూనెలో మగ్గితే ఫ్లేవరే మారిపోయిద్దండి ఎండు కొబ్బరి నూనెలో మగ్గితే ఫ్లేవరు వేరుగా వస్తుంది అందుకని ఊరికి కొంచెం చల్లామా పొయ్యి కట్టేసాము చూసారు కదా ఇలా నేను టేస్ట్ చూపిస్తాను మా మనవరాలు మనవాళ్ళకి మా మనవరాళ్ళకి మనవాళ్ళకి పెడతానికి ప్లేట్లో తీసుకున్నాను రైస్లో పెడదాం అనుకుంటున్నా ఒత్తుగా కన్నా మనవరాళ్ళకి పెడుతున్నాను నేను ఎలా ఉందనేది వాళ్ళు చెప్తారు నిజంగా సూపర్ ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది దాన్ని నార్మల్ గా తిన్నాను నేను బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం టేస్ట్ చాలా బాగుంది మీకు కూడా ఇష్టం తప్పకుండా ఒకసారి చేసుకోవాలి మింగకుండా లోతుంటేనే దాని ఫ్లేవర్ తో సూపర్ టేస్ట్ గా అనిపిస్తుంది నిజంగా సూపర్ గా ఉందండి ఇలా మీరు ఫ్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందనే చెప్పండి దీన్ని నల్ల ఫ్రై అంటారండి వేట నల్ల ఫ్రై అని అందుకని నేను నల్ల అని ఎక్కడ వాళ్ళు అయిందాక మీకు అర్థం అవడం కోసం నేను ప్రత్యేకంగా ఈ మాట కూడా చెప్తున్నా అన్నమాట మా ఛానల్ పేరైతే నా మనవరాలు చెప్తుంది మా ఛానల్ పేరు తెలుసు కదా క్రేజీ స్పైసీ ఫుడ్ మా ఛానల్కి లైక్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్.